వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను నీలిమ. ముందుగా హెడ్లైన్స్. ఉత్తరాంధ్ర జిల్లాలో జాబ్ మేళాలు. పోస్టర్ను ఆవిష్కరించిన ఎంపీ విజయసాయి రెడ్డి. కరోనా కట్టడిలో జగన్ సర్కార్ విఫలం. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విమర్శ. మోడీ సర్కార్ రిజర్వేషన్లకు తూట్లు పొడుస్తుంది. సిపిఐ నేత జేవి ధ్వజం. జిల్లాలో కరోనా విజృంభణ. పెరుగుతున్న కేసులు, ఆందోళనలో ప్రజలు, అధికారులు. అప్పన్న దేవస్థానంలో ఈ హుండి. ఇకపై ఆన్లైన్లోనూ విరాళాలు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నట్టు ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జ్ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. అందులో భాగంగా ప్రగతి భారతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ 24-25 తేదీలతో పాటు వచ్చే నెల 2న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సర్క్యూట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. ప్రగతి భారతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 24-25 వచ్చే నెల 2వ తేదీలో ఉత్తరాంధ్ర జిల్లాలో జాబ్ మేళాలు నిర్వహించనున్నారు. సంబంధిత జాబ్ మేళా పోస్టర్ను ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జ్ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యేలు అదీప్ రాజు, తిప్పల నాగిరెడ్డితో కలిసి సర్క్యూట్ హౌస్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 24-25 తేదీలో ఏయూ కన్వెన్షన్ సెంటర్లో, 25న విజయనగరం జిల్లా పార్వతీపురం జూనియర్ కళాశాలలో, వచ్చే నెల 2న శ్రీకాకుళం జిల్లా ఆనందమయ కన్వెన్షన్ సెంటర్లో ఈ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేళా ద్వారా 4000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు 50 కంపెనీలు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఉత్తరాంధ్రలో జాబ్ మేళా విజయవంతమైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇటువంటి మేళాలు నిర్వహిస్తామని తెలిపారు. మెగా జాబ్ మేళాని గౌరవ ముఖ్యమంత్రి బనీలు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల మేరకు, పార్టీ యొక్క విధి విధానాల మేరకు ప్రగతి భారత్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో ఏ ఒక్క చదువుకున్న వ్యక్తి నిరుద్యోగిగా ఉండకూడదు అన్నటువంటి విధానాన్ని నమ్మి, గతంలో ఏ రకంగా అయితే వాలంటీర్లను ఇంచుమించుగా 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారికి చెందుతుంది. అదే కోవలో ఉత్తరాంధ్రతో ప్రారంభించి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మొదటి విడతగా జాబ్ మేళాన్ని పార్టీ నిర్వహిస్తూ ఉంది. 24-25 విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ ఏయూ కన్వెన్షన్ హాల్లో, ఆర్కే బీచ్ రోడ్లో, 25వ తారీఖు గవర్నమెంట్ జూనియర్ కాలేజీ పార్వతీపురంలో, మే 2వ తారీఖున ఆనందమాయి కన్వెన్షన్ హాల్ శ్రీకాకుళంలో జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతుంది. 4000 పైచిలకు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు, కనీసం అంటే కనీసం 4000, మేము ఎగ్జాజరేట్ చేసి చెప్పట్లేదు, 4000 మినిమం జాబ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగులకి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో క్వాలిఫికేషన్ వచ్చి ఎస్ఎస్ఎల్సి కావచ్చు, ఇంటరు, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, ఫార్మసీ ఉత్తీర్ణులైనటువంటి వారు, 23 సంవత్సరాల నుంచి 38 సంవత్సరాలు కలిగినటువంటి నిరుద్యోగులు ఎవరైనా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. జాబ్ మేళాలో 50కి పైగా ప్రముఖ కంపెనీలన్నీ కూడా అనేక రంగాల్లో, పారిశ్రామిక రంగాల్లో ఉన్నటువంటి కంపెనీలు వీరికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. ఆ ఇచ్చినటువంటి రోజుల్లో 24-25, 2 మే వీటిల్లో ఇప్పుడు కరోనా కారణంగా అక్కడికక్కడనే ఇంటర్వ్యూలు నిర్వహించడం సాధ్యం కాదు, కనుక ఆ రోజు అప్లికేషన్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేయించి ముందుగానే అప్లికేషన్ని
వెబ్సైట్ లో పెట్టడం జరుగుతుంది. ఆ వెబ్సైట్ లో పెట్టినటువంటి అప్లికేషన్ ఫిల్ అప్ చేసిన తర్వాత ఆ ఆ యొక్క ఎక్కడైతే నిర్దేశించబడినటువంటి ప్రాంతంలో ఏయు కన్వెన్షన్ హాల్ పార్వతీపురం గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఆనందమాయి కన్వెన్షన్ సెంటర్ ఇందులో ఆ రోజుల్లో తీసుకోవడం జరుగుతుంది. మెగా మేళా జాబ్ మేళా గురించి మీడియాలో విస్తృతంగా ప్రచారం కల్పించి నిరుద్యోగులను ముందుకొచ్చి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా మీరు సహకరించాలి అనని మీ అందరికీ కూడా నేను మనసారా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సిహెచ్ అయ్యన్న పాత్రుడు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నట్లు పత్రికలు టీవీలోను ఘోషిస్తున్నారు. కరోనా విలే తాండవం చేస్తున్న ప్రస్తుత పరిస్థితిని ఎమర్జెన్సీగా గుర్తించి పడకల సంఖ్యను పెంచి అత్యవసర చికిత్సను అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేసిన డిమాండ్ చేశారు. వాక్సిన్ ఎంత కావాలంటే అంత సప్లై చేస్తున్నామని ప్రభుత్వాలు ప్రకటిస్తున్నప్పటికీ మొదటి విడత తీసుకున్న వారికి రెండో విడత వ్యాక్సిన్ లేకపోవడం చాలా దారుణమని పేర్కొన్నారు. అవసరమైతే అఖిలపక్ష నేతలతో కమిటీలు ఏర్పాటు చేసి కరోనాపై పోరాడాలని కోరారు. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరికి అందని స్పీడ్లో వ్యాపిస్తున్న సంగతి మనం రోజు చూస్తూనే ఉన్నాం. టీవీలు ఘోషిస్తున్న, పత్రికల్లో ఘోషిస్తున్న, ప్రభుత్వాల్లో మాత్రం చలనం లేదు. ఇవాళ మన రాష్ట్రం తీసుకుంటే 24 గంటల్లో 5086 మందికి కరోనా వ్యాపించింది. ఇది తెలిసిన విషయం, తెలియకుంటే ఎంతమందికి ఉన్నాయో ఎవరికి అర్థం కాదు. ఇంత ఘోరంగా కరోనా జృంభిస్తూ ఉంటే ఈ దిక్కుమాలిన ప్రభుత్వం, ఈ చేతకాని పనికిరాని సన్నాసులు పరిపాలిస్తున్న రాష్ట్రంలో కరోనా గురించి ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇవాళ ముఖ్యమంత్రి కానీ, హెల్త్ మినిస్టర్ కానీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ, జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ, డిఎంహెచ్ఓ గారు కానీ, డిఈఓ గారు కానీ ఎవరూ స్పందించట్లేదు. అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు వీళ్ళు. చాలా తప్పుడైన నిర్ణయం చెప్పి మనం చేస్తాను. ఇంతదంటే ఇంత ఘోరంగా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అవ్వడం నేను ఎప్పుడు చూడలేదు. ఇది ఎమర్జెన్సీ కింద లెక్క తీసుకోవాలి. మీరు దేశవ్యాప్తంగా ఇంత ఘోరమైన ఆ సంఘటన జరుగుతూ ఉంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం దీన్ని ఎమర్జెన్సీగా తీసుకోవాలి. మన ముఖ్యమంత్రి గారికి ఆ ఎమర్జెన్సీ అన్న ఫీలింగ్ లేదు, దానికి అర్థం తెలియదు. ఈవేళ దేశంలో రాష్ట్రంలో ఇంత ఘోరమైన సంఘటన జరుగుతుంటే ముఖ్యమంత్రి గారు ప్యాలెస్కే కూర్చుని ఆటలాడుకుంటున్నారు తప్పించి బయటికి రావట్లేదు. పైగా ఈవేళ అతను పేపర్లో యాడ్లు ఇచ్చాడు, జ్యోతి పేపర్కి మినహా అన్ని పేపర్లకు ఇచ్చాడు. ఒక్కొక్క యాడ్ ఎంతండి? 10 లక్షల రూపాయలు ఉంటుంది నాకు తెలిసి. మరి అన్ని పేపర్లు ఇచ్చాడు, ఎంత ఖర్చు అవుతుంది మీరు ఆలోచించండి. దీంట్లో పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేసింది ఏమీ లేకపోయినా మాత్రం ప్రచారం రావాలా? ఇటువంటి కరోనా టైంలో కూడా నవ్వుతూ ఫోటో ఒకటే, అందరూ విచారంతో ఉంటారు. ఇటువంటి విచారమైన సంఘటన జరుగుతున్నప్పుడు విచారంగా ఉంటారు ముఖం. నవ్వుతూ ఒక ఫోటో ఒకటే, దీనికి 2 లక్షల రూపాయలు ఖర్చు. ఏమంటాడండి దీంట్లో? మీకు ఎవరికైనా కరోనా వ్యాప్తి ఉందని అనిపిస్తే 104కి ఫోన్ చేయండి, అన్ని పనులు వాళ్ళే చూసుకుంటారు, మీరేం చూడవసరం లేదంటారు. 104కి ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తారండి, రెస్పాన్స్ ఉండదు. అంతేకాకుండా ఈవేళ అనేకమైన ఇచ్చాడు. ఈవేళ పెద్ద పెద్ద ప్రజలను ఎలాగ మోసం చేస్తాడంటే ఈ అడ్వర్టైజ్మెంట్ల ద్వారా మోసం చేస్తున్నాడు. గతంలో కూడా చెప్పారు, ఫస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం విపరీతంగా డబ్బులు ఇచ్చారు అన్ని రాష్ట్రాలకి. ఆ రోజైతే మొత్తం అన్నీ ఫ్రీ, మీరు కరోనా సెంటర్లకు వచ్చేయండి, తగ్గిన తర్వాత మరి ఇంటికి వెళ్తేవాడు మీ ఖర్చుల కోసం 2000 రూపాయలు ఇస్తాను. అంతేకాక మీరు ఉన్న రోజులన్నీ కూడా మెను 5-స్టార్ హోటల్లో మెను అడిగించాడు. ఉదయం ఇడ్లీ దగ్గర నుంచి మధ్యాహ్నం బాయిల్డ్ ఎగ్స్ నుంచి భోజనం, సాయంత్రం మళ్ళీ బాదం పప్పు జీడిపప్పు అన్నీ ఇస్తాడు, రాత్రి భోజనం కూడా బ్రహ్మాండం పెడతారని చెప్పి పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు.
తగ్గిపోయిన దగ్గర ఇంటికి వెళ్తే 2000 రూపాయలు ఖర్చులు కూడా ఇస్తున్నారు. ఎంతమందికి ఇచ్చేవా ఏడు? ఎన్నాళ్ళు మోసం చేస్తా జనాన్ని? ఆ రోజు ఫుడ్ సప్లై చేసే సప్లయర్స్ కూడా ఆ రోజుల్లో సప్లై చేసిన చాలామంది సప్లై చేశారు పాపం కరోనా వాళ్ళకి సేవ చేయాలని వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వలేదు. ఈరోజు కూడా పేమెంట్స్ కూడా ఇవ్వలేదు. అటువంటి దుర్మార్గుడు దుర్మార్గు ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మళ్ళీ ఇవాళ వచ్చింది ఏంటండి బుర్రున్నా కూడా ఎవరన్నా ఏం చేస్తారండి? మరి ముఖ్యమంత్రి పొరలేదా? ఈ హెల్త్ సెక్రటరీ ఉన్నారు, సీనియర్ ఆఫీసర్లు డిఎంహెచ్ఓలు ఉన్నారు, మీరైనా చెప్పాలి కదా, కలెక్టర్లు కూడా చెప్పాలి కదా. ఈవేళ పరిస్థితి ఏంటంటే మన జిల్లాలోనే రాష్ట్రంలో అలాగే ఉందంతా మన జిల్లాలో చెప్తాను. ఈవేళ ఎవరికైనా కరోనా వస్తే ఎక్కడికి వెళ్ళాలి? ఎవరికి అర్థం కావట్లేదు, మాకు ఫోన్ చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళాలి సార్ చెప్పండి సార్ అని. మరి కరోనా సెంటర్లు ఉన్నాయన్నారు, ఎక్కడ పెట్టారు సెంటర్లు? మోడీ సర్కార్ రిజర్వేషన్ లాభాలకు తూట్లు పొడుస్తుందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి వాపోయారు. మహాత్మా జ్యోతిరావు పులే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ల జయంతిని పురస్కరించుకుని ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో రిజర్వేషన్లు భారత రాజ్యాంగమనే అంశంపై సామాజిక హక్కుల వేదిక ఓ సదస్సును ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా జేవి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. అయితే మోడీ సర్కార్ ప్రభుత్వ రంగ సంస్థలను 100% ప్రైవేటీకరించాలని కార్మిక కోడ్లను కుదించడం ద్వారా రిజర్వేషన్ల అమలుకు తూట్లు పొడుస్తుందని విమర్శించారు. సదస్సులో ఏఏ ఆంథ్రోపాలజీ విభాగాధిపతి ఆచార్య పిడి సత్యపాల్, సామాజిక హక్కుల వేదిక కన్వీనర్ ఎం పైరాజు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిబా ఫూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ల యొక్క జయంతులను పురస్కరించుకొని ఈరోజు ఈ దేశంలోని రిజర్వేషన్లు ప్రత్యేకించి ఎస్సీ ఎస్టీ అలాగే ఓబీసీలకి సంబంధించి ఏవైతే విద్యా ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు ఇస్తామన్నారో ఆ రిజర్వేషన్లకి ఒక ప్రమాదం ఏర్పడినటువంటి నేపథ్యంలో అసలు రాజ్యాంగం ఏం చెప్పింది, ఇప్పుడు పాలకులు ఏం చేస్తున్నారనే దాని మీద ఒక అవగాహన కల్పించడం కోసం ఈరోజు ఇక్కడ విశాఖపట్నంలోని సామాజిక హక్కుల వేదిక విశాఖపట్నం శాఖ ఆధ్వర్యంలోని ఈ సదస్సును నిర్వహిస్తడం అన్నది జరుగుతూ ఉంది. ఈరోజు రిజర్వేషన్స్ మనకు మొట్టమొదటి వచ్చిన తర్వాత కూడా ఉపాధి విద్యా రంగాలు రెండింటిలో కూడా ఇవి పూర్తిగా ప్రభుత్వ రంగంలోనే ఉన్నాయి. అంటే ప్రభుత్వ ఉద్యోగాలు కానివ్వండి, ప్రభుత్వ రంగంలో ఏర్పడినటువంటి పరిశ్రమల్లో కానివ్వండి, ఈ వర్తిస్తూ ఉన్నాయి. ఈరోజు విద్యని ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ రంగంలో ఎక్కడా కూడా ఈ రిజర్వేషన్లు అమలు జరిగినటువంటి పరిస్థితి లేకుండా పోయింది. అలాగే ఉపాధి కూడా ఈరోజు ప్రభుత్వ రంగం, అసలు ప్రభుత్వం అన్నది వ్యాపారమే చేయకూడదు, ప్రభుత్వ రంగాన్ని మొత్తం 100% ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్తామని చెప్పని ఈ కార్పొరేటీకరణ చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఉపాధి కూడా ఈ వర్గాలకి దొరకనటువంటి పరిస్థితి ఉంది. మరో పక్కన కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళు చెప్పకుండానే రిజర్వేషన్లన్నీ భవిష్యత్తులో ఉండవనేటటువంటి పద్ధతుల్లో, అలాగే ఈ ప్రత్యేకించి ఎస్సీ ఎస్టీలకి వాళ్ళకి కొన్ని రక్షణలు కల్పిస్తూ వాళ్ళ వివక్షతకి వ్యతిరేకంగా రాజ్యాంగంలోనే పొందుపరిచినా కూడా దాన్ని నీరుగార్చేటటువంటి పద్ధతుల్లో ఇటీవల సుప్రీంకోర్టులో ఒక ఎఫిడవిట్ కేంద్ర ప్రభుత్వం వేసింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టాన్ని మరింతగా నీరుగార్చేటటువంటి పద్ధతుల్లో ఈరోజు ఏ కులాన్ని దూషించినా కూడా అది ఒకే రకమైనటువంటి శిక్ష వస్తుందని చెప్పని ఎప్పుడైతే చెప్పారో ఇంక ఈ చట్టం పూర్తిగా నీరుగారిపోయేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. మరి ఇటువంటి వాటి మీద ఒక అవగాహన కల్పించేటటువంటి క్రమంలోనే ఈ సదస్సును ఇక్కడ నిర్వహించడం అన్నది జరుగుతుంది. దీని మీద ఒక చైతన్యం సమాజంలో వస్తే ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించుకోవడం ద్వారా, ప్రభుత్వ విద్యని పటిష్టం చేయించుకోవడం ద్వారా మరింతగా ఈ వర్గాలు ఇప్పటికీ విద్య కానీ ఉపాధి కానీ దొరకనటువంటి వర్గాలు మరింతగా బలపడడానికి ఎదగడానికి అవకాశం కల్పించబడుతుందని చెప్పని భావిస్తా ఉన్నాం. జిల్లాలో కోవిడ్ విజృంభిస్తుంది, పాజిటివ్ రేట్ పెరుగుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 1000 పరీక్షలకు 20 పాజిటివ్ కేసులు రాగా ఈ నెలలో 100 కేసులకు సగటున 15 వరకు నమోదవుతున్నాయి. ఇది కోవిడ్ ఉధృతికి అద్దం పడుతుంది. కాగా శుక్రవారం కొత్తగా 489 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 67426కు చేరింది. వీరిలో 63219 మంది కోలుకోగా మరో ముగ్గురు 3641 మంది చికిత్స పొందుతున్నారు.
కాగా చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. దీంతో జిల్లాలో ఇప్పటివరకు 566 మరణాలు నమోదయ్యాయి. సెకండ్ వేవ్ ఉద్యత నేపథ్యంలో ప్రజలంతా స్వీయ నిర్బంధం కరోనా నిబంధనలు పాటించాలి. అంతవరకు వైరస్ వ్యాప్తికి అడ్డు కట్టపడదు. వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానానికి ఆన్లైన్లో విరాళాలు పంపించేందుకు ఈ హుండీ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలకు భక్తులు ఆన్లైన్లో విరాళాలు అందించేందుకు వీలుగా ప్రభుత్వం ఈ హుండీ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చింది. పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో సింహాచలం ఆలయంతో పాటు రాష్ట్రంలోని 12 ప్రధాన ఆలయాల్లో ఈ విధానం అమలు చేస్తుంది. సింహాచలం అప్పన్న స్వామికి ఆన్లైన్ ద్వారా విరాళాలు అందజేయాలనుకునే భక్తులు https://ap.gov.in వెబ్‌సైట్ లోకి వెళ్లి ఆన్లైన్ సర్వీసెస్ ఆప్షన్ ను క్లిక్ చేయాలి. ఈ విధానంలో భక్తులు ఎంత విరాళాన్ని అయినా స్వామివారి హుండికి పంపించవచ్చు. కరోనా కారణంగా స్వయంగా ఆయా ఆలయాలకు వచ్చి విరాళాలు ఇవ్వలేని భక్తులకు ఈ హుండీ సదుపాయం ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఈ సేవ, ఈ దర్శన్, ఈ వసతి, ఈ అన్నదాన విరాళాల స్వీకరణ తదితర సదుపాయాలను త్వరలో సింహాచలం దేవస్థానంలోకి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు యోచిస్తున్నారు. తెలుగు నాటక రంగ దినోత్సవ వేడుకలు రంగస్థల నాటక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి సందర్భంగా ఏటా నిర్వహించే తెలుగు నాటక రంగ దినోత్సవాన్ని రంగశై నాటక గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు. ప్రముఖ రంగస్థల సినీ నటుడు ఎస్కే బిస్సో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బళ్ళ షణ్ముఖరావు రచించిన నటులున్నారు జాగ్రత్త అనే హాస్య నాటికను రంగస్థల నాటక కళాకారులు అద్భుతంగా ప్రదర్శించి అలరించారు. ఈ సందర్భంగా రంగశై నాటక అకాడమీ వ్యవస్థాపకులు బాదంగిరిశై మాట్లాడారు. సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతుల జయంతి సందర్భంగా ఏటా తెలుగు నాటక రంగ దినోత్సవాన్ని జరుపుతున్నట్లు తెలిపారు. తెలుగు నాటక రంగ దినోత్సవం ఈ రోజుని కందుకూరి వీరేశలింగం పంతులు గారి జయంతి సందర్భంగా విశాఖపట్నంలో మన రంగసాయి నాటక సంఘం ఆధ్వర్యంలో ఈ రంగసాయి నాటక గ్రంథాలయం ప్రాంగణంలో ఈ రోజున గొప్పగా వేడుకలు నిర్వహించడం జరిగిందండి. దీనికి మిశ్రో గారు, రమణమూర్తి గారు, అలాగే యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ కాకినాడ వారు వాళ్ళందరూ రావడం జరిగింది. బొడ్డేటి జగత్తరావు గారు, ఇప్పుడు నటులున్నారు జాగ్రత్త అనే ఒక హాస్యం మరియు సందేశాత్మక నాటకం అనే నాటికం అండి ఇది. సుమారు 45-50 నిమిషాలు ఉంటుంది. అంటే ఒక నాటకం తాలూకా దర్శకుడు తను ఎన్ని ఇబ్బందులు పడి నాటకాన్ని తయారు చేస్తారు అనే నేపథ్యంలో సాగే ఈ నాటిక ఆద్యంతం ప్రేక్షకులను అలరిస్తుందండి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ గ్రంథాలయంలో మొట్టమొదటి రంగసాయి నాటక సంఘం తరఫున మొట్టమొదటి నాటకం ఈ రోజున వేయటం జరుగుతుంది. రానున్న కాలంలో ఈ కోవిడ్ అయిపోయిన తర్వాత తప్పకుండా రెగ్యులర్ యాక్టివిటీని ఇక్కడ రన్ చేయాలని పెద్దలందరూ చెప్తున్నారు. అట్లాగే ముఖ్యంగా
మీడియా వారు కూడా ఎంతో ప్రోత్సహిస్తున్నారు నన్ను. వారి ప్రోత్సాహానికి సభాముఖంగా ఈ దీని ముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఉన్న ఈ నాటక గ్రంథాలయం ఇప్పుడు 9000 నుంచి 10000 పుస్తకాలతో ఉందండి. దీని మీద పెంటపల్లి గోవింద్ అనే కథన డాక్టరేట్ కూడా చేయడం జరిగింది. సో ఇటువంటి ఈ ప్రాంగణం మనకి జీవీఎంసీ కమిషనర్ గారు సృజన మేడం గారు అలాగే బలరామయ్య గారి వారి ప్రోత్సాహంతో ఈరోజు ఈ ప్రాంగణంలో ఇంత అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మిశ్రో గారు చాలా బాగా మాట్లాడారండి. ఇంతకాలానికి విశాఖపట్నంలో మన కళాకారులందరికీ ముఖ్యంగా నాటక కళాకారులందరికీ కూడా ఒక అడ్డా దొరికిందని ఆయన నిజంగా చెప్తుంటే నాకు చాలా ఆనందం వేసింది. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా నాటకాలను ప్రోత్సహించండి. నాటకంలో మంచి విషయం ఉంది, ఎందుకంటే నాటకం మంచిని చెబుతుంది, విశ్రాంతిని కలిగిస్తుంది, మనసును మంచి మార్గంలో నడిపిస్తుంది, మనోరంజనాన్ని కలిగిస్తుంది, ముఖ్యంగా పిల్లలకి జ్ఞాపకశక్తి పెంపొందిస్తుందండి. అటువంటి నాటకంలో ఉన్నందుకు మేమంతా చాలా గర్వపడతామండి. ముఖ్యంగా ఈరోజు పిల్లలందరూ కూడా కొత్త వాళ్ళ చేత ఈ నాటకం వేస్తున్నాం. రానున్న కాలంలో మరి ఇంకా కొత్త కొత్త వాళ్ళని తీసుకురావాలని నా ఆలోచన అండి. దానికి మీ వంతు సహాయ సహకారాలు అందించండి. అట్లాగే దీని ముఖంగా నేనేం చెప్తున్నానంటే మీ వద్ద ఉన్నటువంటి నాటక పుస్తకాలు కానీ నాటక సాహిత్యం కానీ ఏ ఉన్నా సరే ఈ గ్రంథాలయానికి చేరవేయండి. నా నెంబరు 9440458458. మీరు ఎక్కడున్నా సరే ప్రతి ఊళ్ళోనూ మా కళాకారులు ఉన్నారు, వారు మీ దగ్గరికి వచ్చి ఆ పుస్తకాలు నాకు అందజేయడం జరుగుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యాన జీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం నాటికి 16వ రోజుకు చేరాయి. మోడీ సర్కార్ కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దీక్షాపరులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి కార్మిక సంఘాల నాయకులు మాట్లాడారు. పోరాటాల ద్వారా మాత్రమే ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడంతో పాటు కార్మిక హక్కులను పరిరక్షించుకోగలుగుతామని ఉద్ఘాటించారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను యజమాన్యాలకు అనుకూలంగా మార్పు చేస్తున్నారని విమర్శించారు. మోడీ అనుసరిస్తున్న విధానాల వలన అంబానీ అదాని లాంటి కార్పొరేట్ కంపెనీలు మినహా మిగిలిన అన్ని తరగతుల ప్రజానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. విశాఖ జిల్లాల దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసి కార్యక్రమానికి నిరసనగా ఈరోజు మా నగరంలో ఉన్న దళిత సంఘాలన్నీ కూడా మేము మద్దతుగా ప్రకటిస్తూ, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ఒక కార్పొరేటర్గా నేను కూడా ఈ కార్యక్రమానికి సంఘీభావం ప్రకటిస్తున్నాను. ఎందుకంటే ఈ విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ అనేది ఒక పోరాటాల మీద ఏర్పడిన ఒక ప్రభుత్వ రంగ సంస్థ. ఎన్నో సంవత్సరాలు పోరాటం చేస్తే కానీ ఈ విశాఖ నగరంలో లక్ష మందికి ఉపాధి కల్పించే ఏకైక సంస్థ ఏదైనా ఉందంటే స్టీల్ ప్లాంట్. ఇంతమంది పొట్ట కొట్టి సమాధులు చేసి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా దీన్ని ప్రైవేట్ పరం చేస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అయ్యా మోడీ గారు, మేము ఒకటే అడుగుతున్నాం, ఈ దేశంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలు మీరు ఏర్పాటు చేశారో చెప్పండి. అదేవిధంగా ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని మీరు ప్రైవేట్ పరం చేసి ఈ రాష్ట్రంలో ఎంతోమంది ఇప్పటికే మీరు వచ్చిన తర్వాత ఎంప్లాయ్మెంట్ అనేది లేదు, ఉన్న ఎంప్లాయ్మెంట్ని తీసి ఇక్కడ ఉన్న ఉద్యోగులందరినీ కూడా రోడ్డు మీద నిలబెట్టి పొట్ట చేత పట్టుకొని అలో లక్ష్మణ్ అనే విధంగా తయారు చేస్తున్న మీకు ఈ ప్రజల తాలూకు ఉసురు తగలదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. దయచేసి ఇప్పటికైనా మరి మీరు గమనించుకోవాలి, ఈ రంగ ఏదైతే ఉందో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, దీనికోసం పోరాటం చేసిన 32 మంది ప్రాణత్యాగాలు చేసిన త్యాగాలు ఊరికి పోకుండా మేమందరం కూడా దళిత సంఘాలు, అదేవిధంగా విశాఖ నగరంలో ఉన్న ఉద్యోగ సంఘాలు కానీ కార్మిక సంఘాలు కానీ విద్యార్థి సంఘాలందరం కలుపుకొని ఒకరోజు బంద్కు మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఈ సభాపూర్వకంగా నేను తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో మేము విశాఖపట్నాన్ని ఉనికిని కాపాడుతాం, విశాఖపట్నం ప్రజల భవిష్యత్తును కాపాడడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. తూర్పు తీరంలో చేపల వేట నిలిచిపోయింది. 61 రోజుల పాటు వేట నిషేధం కొనసాగుతుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. జూన్ 14 అర్ధరాత్రి నుంచి వేట పునః ప్రారంభం కానుంది. సముద్రంలో మత్స్య సంపద వృద్ధి చెందే కాలమిది. అందువల్ల ఏటా 2 నెలల పాటు చేపల వేట నిషేధాన్ని ప్రభుత్వం అమలు చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తూర్పు తీరంలో జూన్ 14 వరకు చేపల వేట నిషేధం కొనసాగుతుంది. 61 రోజుల పాటు బోట్లు చేపల రేవులో లంగరుకే పరిమితం కానున్నాయి. మళ్లీ జూన్ 14 అర్ధరాత్రి నుంచి వేట పునఃప్రారంభం కానుంది.
మత్స్య వనరుల అభివృద్ధి తీర ప్రాంత భద్రతా కారణాల దృష్ట్యా ఏటా వేట నిషేధం అమలవుతుంది. సాంప్రదాయ పడవలకు ఈ నిషేధం వర్తించదు. మోటార్స్ మెకనైజ్ బోట్లకు వర్తిస్తుందని మత్స్యశాఖ తెలిపింది. ఇక మత్స్య వేట నిషేధ కాలంలో అర్హులైన మత్స్యకారులకు 10,000 జీవనభృతిని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 20,000 మంది మత్స్యకారులను అర్హులుగా గుర్తించారు. మెకనైజ్ బోటుకు 8 మంది, మోటరైజ్ బోటుకు 6 మంది, సాంప్రదాయ పడవకు 3 చొప్పున లబ్ధి పొందనున్నారు. ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే మత్స్యశాఖ ఆర్థిక సాయం అందిస్తుంది. వేట నిషేధ సమయంలో సాంప్రదాయ పడవలకు వేట చేసుకునే వెసులుబాటు ఉన్నా ప్రభుత్వం ప్రతి సాంప్రదాయ బోటుకు 3 చొప్పున లబ్ధి అందిస్తుంది. దీని పట్ల మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో పలు రకాల ఆంక్షలతో డీజిల్ సబ్సిడీ పొందే మత్స్యకారుల సంఖ్యను బోట్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేస్తుంది. నేటి నుండి 61 రోజుల బ్యాన్ పీరియడ్, ఈ టైంలో చేపల బ్రీడింగ్ టైం అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇలా సంయుక్తంగా మొత్తం అందరూ కలిపి ఇది చాలా కాలం నుంచి గత లాస్ట్ 10 ఇయర్స్ ఎబో నుంచి మేము నిబంధనలు పెట్టుకుని దాన్ని చట్టం చేసుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కరెక్ట్గా అదే టైంకి మేము కట్టడం జరుగుతుంది. ఒకేసారి మళ్ళా జూన్15 మొత్తం బోట్లన్నీ ఒకేసారి వదలటం జరుగుతుంది. దానివల్ల బ్రీడింగ్ టైంలో సముద్రం ఎటువంటి ఇది లేకపోవటం వల్ల మా క్యాచెస్ కూడా 3-4 క్యాచెస్ పెర్ఫెక్ట్గా వస్తున్నాయి. అది పరిస్థితి అయితే గత 4-5 సంవత్సరాల నుంచి మాత్రం క్యాచెస్ కంప్లీట్ డౌన్ అయిపోయి దాని తోడు కిట్టుబాటు రేటు కూడా లేదు. మాకు మెయిన్ కావాల్సింది హార ఈ బోటికి కావాల్సిన ఇంధనం డీజిల్ విపరీతంగా పెరిగిపోయింది. లాస్ట్ ఇయర్ 70 రూపాయలు, 68 రూపాయలు, 70 రూపాయలు ఉంటే ఈరోజు 92 రూపాయలు వెళ్ళిపోయింది. తెలుగుదేశం గవర్నమెంట్లో 720 బోట్లలో 320 బోట్లకి సబ్సిడీ ఇచ్చేవారు. మిగిలిన వాళ్ళకి 2020లో ప్లాన్ చేసిన బోట్లు లేవని చెప్పి ఆ రోజు చెప్పేవారు. అనాదిగా మా స్లోగన్ చేత అన్ని బోట్లకి కూడా సబ్సిడీ ఇవ్వాలని మేము కోరుకునే వాళ్ళము. మరి వైఎస్ఆర్పీ వచ్చిన తర్వాత అన్ని బోట్లకి సబ్సిడీ ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. కానీ వాళ్ళు ఇచ్చిన కొర్రీల వలన మాకు తెలుగుదేశం గవర్నమెంట్లో 320 బోట్లు వస్తాయి, ఈరోజు 220 బోట్లకు వస్తున్నాయి. కారణం ఏంటంటే ఈ ఫిషింగ్ ఇండస్ట్రీలో ఉన్న ఫిషర్మెన్స్ అందరూ కూడా సంచార జీవులు. వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు కావాలంటే అయ్యి పని కాదు. రేషన్ కార్డు లేదని చెప్పేసి అందరికీ సబ్సిడీలు ఆపేశారు. కొన్ని బయోమెట్రికల్ హ్యాంగ్ అయిపోవటం వలన కొన్ని ఆగిపోయి అలా వేరియస్ రీజన్స్ చెప్పి ఈరోజు 220 బోట్లకి మించి ఎవరికి సబ్సిడీ ఇట్లా చేసుకుంటలేదు. ఇది మా పరిస్థితి. ఆ ఇచ్చే డీజిల్ కూడా మాకు సరే సరిపోదు. రెండేటంటే ఆ ఆయిల్ రేటుతో మేము తిప్పుకోలేక బోట్లు ఆల్మోస్ట్ అలా ఎప్పుడో కట్టేసాం. ఈరోజు కట్టడం కాదు, గత 4 నెలల నుంచే కట్టేసి కూర్చుని ఉన్నాం. ఇది మా పరిస్థితి. ఇప్పుడు ఏదో 150 లక్షలు డిపిఓ వస్తుందని చెప్తున్నారు. అది ఎంతవరకు వస్తుందో ఏటో ఎంతవరకు మనకేం తెలీదు. పూర్వం 4 సంవత్సరాల నుంచి 1 కోటి రూపాయలు వస్తుందని చెప్పేవారు. ఇప్పుడు కొత్త స్లాగన 150 లక్షలు వస్తుందన్నారు. నిజంగా వచ్చి చిత్తశుద్ధిగా గవర్నమెంట్ అన్ని చేస్తే మాత్రం చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కేవలం మత్స్య వేటపైనే ఆధారపడి జీవనం సాగించే గంగపుత్రులకు వేట తప్ప మరే పని చేత కాదు. వేట నిషేధ సమయంలో వారు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అర్హులైన మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం 10,000 రూపాయలు జీవనభృతిని అందిస్తుంది. ఇప్పటి వరకు 3,673 మత్స్యకార కుటుంబాలకు సుమారు 20 కోట్ల రూపాయలు పరిహారంగా అందించినట్లు మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు పి లక్ష్మణరావు ఏసీటీ న్యూస్కు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడాను సముద్రంలో చేపల వేట అనేటటువంటిది నిషేధించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మత్స్య సంపద వృద్ధి చెంది తరతరాలకు అటు సముద్ర మత్స్య సంపద పరిరక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఈ చేపల వేట నిషేధం అనేటటువంటిది చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా 15 ఏప్రిల్ నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు ఈ చేపల వేట అనేటటువంటిది నిషేధం చేయడం జరుగుతుంది. సో ఈ చేపల వేట నిషేధ కాలంలో ప్రభుత్వం మత్స్యకార కుటుంబంలో ఒకరికి 10,000 చొప్పున పరిహారం అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం కూడాను ఈ పరిహారం ఇవ్వడానికి లబ్ధాన్ని గుర్తించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ నెల 19వ తేదీన మన జిల్లాలో గల అన్ని మత్స్యకార గ్రామాల్లో ఉండేటటువంటి బోట్లు అనేటటువంటివి ఫిజికల్గా వెరిఫై చేసి లబ్ధిదారుల్ని జాబితా తయారు చేస్తాం. లబ్ధిదారుల జాబితా తయారు చేసిన తర్వాత సంబంధిత గ్రామ పంచాయతీలో కానీ లేదంటే వార్డులో కానీ దాన్ని జాబితాను పబ్లిష్ చేసి ఒక 3 రోజులు వాళ్ళకి టైం ఇస్తాం, 25 నుంచి 27 వరకు. దానిపైన ఎటువంటి అబ్జెక్షన్స్ వచ్చినా దాన్ని విచారించి
ఆ అబ్జెక్షన్స్ కూడాను పరిష్కరించి ఫైనల్ జాబితా తయారు చేసి దానికి సంబంధించినటువంటి యాప్లో అప్లోడ్ చేసి కలెక్టర్ గారి అప్రూవల్తో ఈ జాబితా అనేటటువంటిది పంపించడం జరుగుతుంది. ఇది మే నెలలో మత్స్యకారులు అర్హులందరూ కూడాను ఈ పరిహారం అందజేయడానికి శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఉత్తరాంధ్ర జిల్లాలో జాబ్ మేళాలు, పోస్టర్ను ఆవిష్కరించిన ఎంపీ విజయసాయిరెడ్డి. కరోనా కట్టడిలో జగన్ సర్కార్ విఫలం, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విమర్శ. మోడీ సర్కార్ రిజర్వేషన్లకు తూట్లు పొడుస్తుంది, సిపిఐ నేత జేవి ధ్వజం. జిల్లాలో కరోనా విజృంభణ, పెరుగుతున్న కేసులు ఆందోళనలో ప్రజలు అధికారులు. దేవస్థానంలో ఈ హుండి, ఇకపై ఆన్లైన్లోనూ విరాళాలు. ఇంతటితో ఎసిట్ న్యూస్ సమాప్తం. నమస్కారం.